నా జర్నీ చూసి తెలిసి కూడా అడుగుతున్నారు మీరు. అది అది నాకు కొంచెం అంటే నేను చెప్పాను. ఇప్పుడు హరికృష్ణ గారు ఇప్పుడు లాయర్ లాయర్ అయిందా? ఒక నిమిషం అన్న అన్న వినండి. లాయర్ లాయర్ అయిన తర్వాత అది 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్, ఓకేనండి. తర్వాత 8th 9th రిలీఫ్ ఉంటుంది, 10th మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కదా జనరల్గా. 7th అయిన వెంటనే మళ్ళీ యాసిడ్ టెస్ట్ అవ్వడం పెట్టుకుంటారండి 48 ఏళ్ళ వయసులో హరికృష్ణ గారిని. ఒక్క నిమిషం అండి, సిమరన్ గారిని పక్కన పెట్టి ఒక నిమిషం, సిమరన్ గారు సౌందర్య గారిని హీరోయిన్లుగా పెట్టి కమర్షియల్ సినిమా టైంలో పెద్ద హీరోని పెట్టి ఆయన ఆయన ఉన్న ఆయన పెట్టుబడి పెట్టరుగా సినిమాకి. నేను చేస్తాను, నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన చేసుకున్న తర్వాత కూడా నందమూరి వంశం దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అతను నచ్చాడు బాగున్నాడు కాబట్టి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఒక నిమిషం అండి అన్న, అతను డైరెక్ట్ వారసుడు కూడా కాదు. డైరెక్ట్ వారసుడు అయితే సాలబిలిటీ వేరేగా ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో అనుకోండి, మీ హీరోకి డైరెక్ట్ కొడుకు సాయిధరమ్ తేజు రామ్ చరణ్ కాదు, ఓకేనండి. మన ఈయన పేరేంటి, ఇప్పుడు మన నేను పరిచయం చేసే అతను డైరెక్ట్గా ఒక హీరోగా డైరెక్ట్ కొడుకు కాదు. వాళ్ళకు వేరే సాలబిలిటీ ఉంటుంది, ఇతనికి వేరే సాలబిలిటీ ఉంటుంది. ఇతనికి యాంటిసిపేషన్ వేరేగా ఉంటుంది, వాళ్ళకి వేరే యాంటిసిపేషన్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీరు ఏం ఆలోచించాలంటే వైబిఎస్ చౌదరి జర్నీ ఏంటి, అతను తీసుకునే రిస్క్ ఏంటి, అతని క్యాలిక్యులేషన్స్ ఏంటి, అతను దేని మీద స్టిక్ అయి వెళ్తాడు అనే దాని మీద మీరు నా జర్నీని కూడా అసెస్మెంట్ చేసి మీ జర్నీ చూస్తేనే మీరు ఆదిత్యహోం పక్కన పెడితే ఆదిత్యం కాదు, హరికృష్ణ గారితో 3 సినిమాలు ఎవరన్నా తీయగలరా? హరికృష్ణ గారు కాదండి, మీరు రాముని పరిచయం చేశారు. రామ్ సినిమా వారసుడు కాదు, రామ్ సినిమా వారసుడు అయితే రవికిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? కాదండి, మూర్తి గారు ఒక మాట అండి, ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. రామ్ మీద ఒక్క రూపాయి సాలబిలిటీ ఉండదు. 10 కోట్లు రిలీజ్ రోజున డబ్బులు పోయినాయి అన్నారు, 10 కోట్లు ఖర్చు అయింది నాకు, ఆస్తులన్నీ నా అన్ని స్టేకులు ఉన్నాయి. నేను మళ్ళీ శాటిలైట్ రేట్స్ తక్కువ రేటుకి అమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేటుకి అమ్మి, జీటీవీ రాఘవేంద్ర రెడ్డిని అడిగితే తెలుస్తుంది, పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర, 4 వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకిల్తో మాట్లాడేవాడిని. బ్రహ్మాండంగా ఉన్నారు జనం, అందం ఆనందంగా ఉంది నాకు, మైకులు జనాలు మైకులు తెప్పతనేవాడిని, విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడిని. ఇవన్నీ నిజాలండి, ఫ్యాక్ట్స్. అది నెమ్మది నెమ్మదిగా రొటేట్ అయ్యింది. లాహిర్ లాహిర్ నా సినిమాలు నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు, మీరు చెప్పేది జాగ్రత్తగా అండి. 11న దేవదాస్ రిలీజ్ అయింది, జనవరి 11. 12న స్టైల్ పడింది నెత్తి మీద. స్టైల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చిరంజీవి గారు గెస్ట్ అపిరెన్స్, ఒక మాస్ పెద్ద బిగ్గెస్ట్ మాస్ హీరో, ఒక బిగ్గెస్ట్ క్లాస్ హీరో నాగార్జున గారు గెస్ట్ అపిరెన్స్, లారెన్స్ స్టైల్ పడింది, దెబ్బ కుదేలు అయిపోయింది నా సినిమా. 11 తారీఖు రిలీజ్ చేయరు యాక్చువల్గా, లవ్ స్టోరీలు చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు, లవ్ స్టోరీలే వెళ్ళరు. 12 స్టైల్ నా సినిమా పడుకుంది. 13 చుక్కల్లో చంద్రుడు, ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను, హార్ట్ థ్రోబ్ అనమాట సిద్ధార్థ. నా యూత్ కూడా టెలిపోయారు, నా దగ్గర థియేటర్ దగ్గర జనాలు లేరు. 13న లక్ష్మి పొంగల్, కరెక్ట్గా పొంగల్ సినిమా అది, దానికి ఎవరు లేదు. కాలేజీలు ఓపెన్ అయినాయి, పొంగల్ అంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు, టెర్మినేషన్ లెటర్స్. అక్కడ నుంచి నేను 13-14 తారీఖులు అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి, అంటే అంతకుముందు వచ్చిన ఆఫర్ కాదనుకుని చాలా తక్కువ డబ్బులకి, రీజన్ డబ్బులకి జీటీవీకి శాటిలైట్ రేట్స్ అమ్మేసి డబ్బులు పెట్టిన తిరిగి 4 వారాలు తిరిగితే 4 వారాల తర్వాత పికప్ అయింది. హిస్టరీ అనమాట, 17 సెంటర్లు 175 డేస్ ఆడింది, తర్వాత 2 సెంటర్లు 175 డేస్ తీసిన థియేటర్ నుంచి మళ్ళీ తీసేసారు. ఈ సక్సెస్ తక్కువ తక్కువ కాదు, నేను అనేది రాము కాదండి. ఎలా చెప్తున్నాంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాను, కొత్త వాళ్ళని తీసుకుంటున్నాను. మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సర్టన్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు. లాహిర్ లాహిర్ ఎలాంటి సినిమా అభిమానం మీకు ఉంది కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కాదు అన్ని అంటున్నాను. కాదు కాదు, మీరు అంటాం కాదు, మీరు గుర్తించట్లేదని నేను అంటున్నాను. లాహిర్ లాహిరి హరికృష్ణ గారు ఈ నాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట, హరికృష్ణ గారు భానుప్రియ గారు, భానుప్రియ గారు అప్పుడు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, హరికృష్ణ భానుప్రియ ఒక జంట. నెక్స్ట్ సుమను, సుమన్ గారు పక్కన చౌదరి గారు, సుమన్ గారు పక్కన మీరు దానికి కూడా సమాధానం చెప్పి ఒక నిమిషం. సుమన్ గారు పక్కన రచన గారు, ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది. తర్వాత వినీత్ గారు అన్న, వినీత్ గారు సంఘవి గారు వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది. ఆదిత్యవం మమకిత కొత్త, 4 జంటలు ఎవరికన్నా సాలబిలిటీ ఉందా? వాళ్ళ మీద 1 కోటి నుంచి 1.5 కోట్ల సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయటానికి ప్రోత్సాహం రావచ్చు, ఓకేనండి.
3,90,00,000 సినిమా తీశాను. నా సొంత అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్టు పెట్టాను. నా భార్య నగలు, మా మదర్ నగలు, మా అత్తగారి నగలు అన్ని రిలీజ్ టైంలో అన్ని స్టేట్లో ఉన్నాయి. ఆ రోజున ఇప్పుడు చెప్తున్నాను, మర్చిపోయాను అసలు విషయం, రామోజీరావు గారు థియేటర్ మీద ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యేది. నేనన్నీ ఏటుకి ఎదురు ఇది చేసిన యుద్ధాలే.